నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు ఆర్ఆర్కాస్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు నవంబర్ 9వ తారీఖు ఢిల్లీ నుండి గుర్గావ్ మనకి హైవేలో అయితే వెళ్ళడం జరుగుతుంది, ఎయిర్పోర్ట్ రోడ్డు. సో ఇక్కడ ట్రాఫిక్ చూసారు కదా. సో ఇదేంటంటే ట్రాఫిక్ సడన్గా జామ్ అవుతుంది, సడన్గా మనకి ఫ్రీ అవుతుంది. సో మధ్య మధ్యలో స్పీడ్ స్లో ఇవన్నీ కామన్ అన్నమాట. అయితే మనం ఢిల్లీ నుండి బయలుదేరడం జరిగింది గుర్గాంకి. పక్కపక్కనే ఉంటాయి, హర్యానా కానీ ఢిల్లీ కానీ పక్కపక్కన ఆనుకొని ఉంటాయి. సో అయితే చలికాలం స్టార్ట్ అయిపోయిందన్న మన సైడు. ఢిల్లీ సైడ్ పోల్చుకుంటే మన సైడ్ కొంచెం తక్కువ ఉంది. ఇటు సైడ్ ఇప్పుడిప్పుడే మంచు అనేది ఫామ్ అవుతుంది, కానీ ఈ టైంలో జర్నీలు బాగుంటాయి. బట్ ఏంటంటే కొంచెం రిస్క్ కూడా ఉంటుంది. సో ఏంటంటే ఇందాక వెనక దాదాపుగా 5 నిమిషాలు పైన నేను ఒకటే దగ్గర ఉన్నాను. ఇక్కడ ఏంటంటే ఒకటి ప్లస్ పాయింట్, బండ్లు ఇక్కడ మధ్యలో తగిలినా కూడా ఎమ్మటే పోలీసు వాళ్ళు క్లియర్ చేస్తారు మధ్య మధ్యలో. సో ఒక్క బండి అంటే ఫ్రీగా ఉన్న ట్రాఫిక్లో సడన్గా ఫ్రీగా ఉంది కదా అని చెప్పి మనం మరీ స్పీడ్ కూడా పెంచకూడదు ఎప్పుడైనా. సో ఎందుకు ఈ మాట అన్నానంటే, సో మీరు అక్కడ చూస్తున్నారు కదా, సో బండి సడన్గా బ్రేక్ వేసేసరికి వరుసగా 4 కార్లు కూడా కొట్టుకోవడం జరిగిందనమాట. ఈ 4వ వాడు 3వ వాడి మీదకి పోయిండు, 3వ వాడు 2వ వాడి మీదకి పోయిండు, 2వ వాడు 1వ వాడికి మీద పోయిండు. ఆ 1వ వాడి ముందు ఏమైందంటే సడన్ బ్రేక్ వేసి ఆడు బారిపోయిండు. సో ఇక్కడ ఏమవుతుంది, 4 కార్లు కూడా కొట్టుకోవడం జరిగింది. సో ఏంటంటే ఇక్కడ ఒక్కసారిగా మనకి ఈ ఏదైతే ఉందో ఈ డాష్లు అనేవి ఈ మంచు వల్ల. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే మనకి విండ్షీల్డ్ మెయిన్ చూడండి, ఇక్కడ మనకి నాకు ఫాగ్ పట్టేస్తుంది నా చేతులు లాంటున్నా చూడండి. నేను ఏసీ బంద్ చేసిన లోపలకు కూడా మనకి కొంచెం మంచు పట్టేస్తుంది. ఫ్రంట్ కూడా మనకి ఏదైతే వాతావరణం ఉందో అది కూడా మంచు పడుతుంది. సో దీనివల్ల సడన్గా ఏదన్నా ముందు బ్రేక్ వేసినా కూడా కొన్ని బండ్లకి వెనక. మెయిన్ నేను ఈ వీడియో చేయడానికి రీజన్ ఏంటంటే మనం ఎలా తోలినా ఏం చేసినా మన బ్రేక్ తొక్కినప్పుడు మాత్రం టెయిల్ లైట్లు బ్రేక్ లైట్లు అవి ఉన్నాయి చూసారా, అవి మనకి ఇండికేషన్ చూపిస్తే దగ్గరికి. ఎందుకంటే ఇప్పుడు ఆల్మోస్ట్ ఏబిఎస్ ఉన్న బండ్లే వస్తున్నాయి, దగ్గరికి వెళ్ళి బ్రేక్ కొట్టినా కూడా మనకి బండి కంట్రోల్ అయ్యి అక్కడ కరెక్ట్గా బండి ఆగిపోతూ ఉంటుంది. సో ఏబిఎస్ వర్కౌట్ అయినా సరే మనకి వెనక సంబంధించిన ఇండికేషన్ బల్బ్స్ అనేవి మాత్రం కంపల్సరీ వర్కింగ్ కండిషన్లో ఉండాలి. చలికాలం వచ్చేసింది. సో అందరూ ఏంటి అంటే మీ యొక్క వెహికల్స్ హెడ్ లైట్స్ని, ఫాగ్ లైట్స్ని, అదేవిధంగా బ్యాక్ టెయిల్ లైట్స్కి సంబంధించిన బల్బులన్నీ కూడా మళ్ళొకసారి రీచెక్ అయితే చేసుకొని ఎటన్నా ప్రయాణించేటప్పుడు కొంచెం ఇవి ముందుగా చూసుకున్న తర్వాత మీ యొక్క జర్నీలు అనేవి అయితే స్టార్ట్ చేయండి. అదేవిధంగా హీటింగ్ వెహికల్లో మీరు చూసుకున్నట్లయితే బ్లోయర్లో హీట్ కూడా వస్తుందా రావట్లేదా అనేది కూడా ఒకసారి అయితే చెక్ చేసుకోండి అన్న. ఓల్డ్ వెహికల్స్ ఎవరి అయితే ఉన్నాయో దాని ద్వారా మీకు ఈ యొక్క మెయిన్ ఈ రెండు కనుక మీరు ఫాలో అయితే కనుక కొద్ది గొప్ప మీకు ఈ యొక్క మంచు వాతావరణం నుండి మీకు గ్లాస్ అనేది క్లియర్గా కనపడుతుంది. అదేవిధంగా మీకు లోపల కొంచెం వెచ్చగా ఉండడం కోసం కూడా పనికొస్తూ ఉంటుంది అన్నమాట. సో ఏదైనప్పటికీ మెయిన్ మనం ఎన్ని చేసినా వెనకోడు ఎలర్ట్లో లేకపోయినా మనకే రిస్క్, ముందోడు ఎలర్ట్లో లేకపోయినా మనకే రిస్క్. హెడ్ లైట్స్, బ్యాక్ టెయిల్ లైట్స్ మాత్రం కంపల్సరీ ఈ యొక్క వాతావరణంలో మీరైతే చేంజ్ చేయించుకొని మీ యొక్క జర్నీలను అయితే స్టార్ట్ అయితే చేయండి. రైట్ అన్న, చిన్న వీడియో చేసిన. సో నవంబర్ 9వ తారీఖు నేను ఢిల్లీలో అయితే వచ్చి 2 వెహికల్స్ అయితే తీసుకోవడం జరిగింది. అదేవిధంగా 11వ తారీఖు వరకు ఉంటాను. మీలో ఎవరికన్నా వెహికల్స్ కనుక ఇంట్రెస్టెడ్ ఉంటే కాల్ చేసి ఎంక్వైరీ అయితే చేయొచ్చు. అదేవిధంగా మన దగ్గర ఎక్స్యూవీలు, బీఆర్వి, అదేవిధంగా ఎట్టిగాలు, ఎస్ క్రాస్లు, ఈ విధంగా డీజిల్ వెహికల్స్ ఉన్నాయి. పెట్రోల్ ఏమన్నా కావాలన్నా చెప్పండి, పెట్రోల్ కూడా చెప్తా. అదేవిధంగా 2016 బ్రీజా ఎల్డిఐ ఆప్షనల్ 43,000 కిలోమీటర్లు తిరిగింది, డ్యూల్ రెడ్ కలర్ అన్న ఎల్డిఐ ఆప్షనల్. మీకు 445,000 వస్తుంది విత్ ఎన్ఓస్ ఇన్వాయిస్ కమిషను. 2016 45,000 కిలోమీటర్లు తిరిగిన బండి. సో దాని గురించి ఎవరన్నా ఎంక్వైరీ చేయాలనుకుంటే రేపు మార్నింగ్ 10 గంటల తర్వాత 7032495428 ఇది నా నెంబర్ అన్న. నా పేరు రోహిత్, నేను ఉండే లొకేషన్ తెలంగాణ ఖమ్మం. నేను ఢిల్లీ వచ్చి ఢిల్లీ, యూపీ, హర్యానా 3 రాష్ట్రాలకు సంబంధించిన బండ్లు, మన ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటక
ఈ యొక్క మూడు రాష్ట్రాలకి సేల్ అయితే చేస్తూ ఉంటాను. ఎన్ఓసి ఇన్వాయిస్ ఇస్తాను, లైఫ్ ట్యాక్స్ అయితే మీరు కట్టుకోవాల్సి ఉంటుంది. సో అదనమాట పరిస్థితి. వాటర్ కొడుతున్నా చూసారు కదా. సో యాక్చువల్లీ ఏసీ ఆఫ్ చేశాను, ఏసీ ఆఫ్ చేశాను. ఇక్కడ గొంతు కూడా మారిపోయింది, వచ్చి ఒకరోజు అవుతుంది గొంతు కూడా మారిపోయింది వాతావరణానికి. ఇంకోటి ఏంటంటే ఏసీ హీట్ అయినా కూల్ అయినా ఒక పాయింట్లో నడుస్తూ ఉంటే లోపల కొంచెం ఎయిర్ అనేది సర్క్యులేషన్ అవుతూ ఉంటుంది, దాని ద్వారా మనకి లోపల ఫాగ్ పట్టకుండా ఉంటుంది. లేదంటే ఒక గ్లాస్ కొంచెం ఫ్రంట్ కొంచెం దించితే మీకు బయట వచ్చే ఎయిర్ లోపలికి వచ్చి రొటేషన్ అయ్యిద్ది. సో దాని ద్వారా మీకు ఫ్రంట్ గ్లాస్ మీద కూడా ఫాగ్ అనేది తగ్గిద్ది. చూసారు కదా నేను లైట్గా ఏసీ అయితే వేసాను, నా గ్లాస్ క్లియర్ అయింది. అదేవిధంగా లోపల కూడా కొంచెం ఫాగ్ అనేది తగ్గింది. రైట్ అన్న, చూసుకోండి. మెయిన్ ఈ రెండు పాయింట్లు చెప్పడానికే ఈ వీడియో అయితే చేశాను. అదేవిధంగా ఎలాగో చేశాను కాబట్టి స్టాక్ గురించి అయితే అప్డేట్ ఇచ్చాను. రైట్ అండి.